వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు బీజేపీ నేత డీకే అరుణ. ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఏనాడైనా పోరాటం చేశారా అని క్వశ్చన్ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు ఆమె. తన బాగోతం ఏంటో, మీ బాగోతం ఏంటో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ చేశారు అరుణ. నువ్వు కూడా ఎమ్మెల్సీకి ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు రెండు సార్లు, మరి నువ్వెందుకు తెలియదు? నువ్వెందుకు ఇంతకుముందే పాలము, నువ్వే నారాయణపేట, కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా, నువ్వు తేలేదు ఎట్లా? నువ్వెందుకు చేయలేదు? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా, మోసాలు మాట్లాడుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు? మీ కుర్చీల కోసం, మీ కుర్చీల కోసం, మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారా మీరు? అసలు ఏంది భాష ఇది, ఏం మాటలు?